శ్రీ గురు వ్యో నమః. మన చరిత్రలో ఎన్నో కనబడుతూ ఉంటాయి, మోక్షం అనేసరికి ఆఖరి క్షణంలో ఎంతో కష్టాలు పెడుతూ ఆఖరిలో మోక్షం పొందినట్టుగా. సినిమాలో చూపిస్తుంటాడు విలన్ గాడేమో ఆఖరికి కష్టాలు పెడుతుంటాడు, ఆఖరికేమో మోక్షం పొందినట్టుగా వాడు ఫ్రీ అయిపోయిన అజ్ఞానం నుండి జ్ఞానం వచ్చినట్టుగా క్షమించమని కోరుతుంటే చూపిస్తుంటాం. అలాగే జీవితంలో కూడా చూస్తుంటారు చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎన్నో కష్టాలు పడుతుంది, ఎన్నో అనవసరమైన పనులు చేస్తుంటాయి, ఎక్కడో చోట ఒక టర్నింగ్ పాయింట్ జరుగుతుంది. ఈ టర్నింగ్ పాయింట్ ఇచ్చేవాడు ఎవరంటే ఇక్కడ గీత మాయలో కూర్చోబెట్టేవాడు ఎవరికి రావు. చాలామంది సిగరెట్ తాగుతుంటారు, మందు తాగుతుంటారు, ఇవన్నీ విసారాన్ని ఉంటాయి. సడన్గా ఒక కారణం వల్ల మనకు అవన్నీ మానుతున్నట్టే ఇక్కడ నడుతుంటాయి. చాలామంది ఫ్యామిలీస్ మనం చూస్తుంటాం, సంతానం కాబట్టి పెళ్లి కానంతసేపు ఎన్నో అలవాట్లు ఉంటాయి, అలవాట్లన్నీ పెళ్ళి అవగానే మానిపోతారు. అంటే అమ్మాయి వచ్చిన తర్వాత మారాలనుకుంటారు, కొంతమంది పెళ్లి అయిన తర్వాత కూడా మానరు, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు కళ్ళల్లో చూసిన తర్వాత వారికి మనం చాలామంది చూస్తుంటాం ఫ్యామిలీస్కి. ఆడపిల్ల పుట్టింది, పిల్లలు పుట్టినండి, ఎప్పుడైనా మారండి, మనకు అలవాట్లు మార్చుకోవాలని అని చెప్పే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. అంటే ఏంటి, ఆ సంతానం ద్వారా మార్పు వచ్చాయి. సంతానం ద్వారా మార్పు రావాలంటే సంతానం అంటే పంచమ స్థానమే కదా. పంచమ స్థానంలో పుట్టిన వ్యక్తిని బట్టి కూడా మనుషులు తల్లిదండ్రులు మారిపోవడం చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడంటే రాహు కంటే కేతు యొక్క ప్రభావం ఎక్కువ ఉందని అర్థం. అంటే కేతు ఉన్నతమైన స్థాయిలో ఉంటే, అద్భుతమైన రాశిలో ఉంటే, కేతు మీద చక్కటి గ్రహ దృష్టి ఉంటే డెఫినెట్గా కేతు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు రాహు ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు మారారు, ఈ రోజు పిల్లలు పుట్టిన తర్వాత ఈ రోజు నేను మానేస్తానంటాడు, సిగరెట్ తాగడం మానేస్తానంటాడు, మందు తాగడం మానేస్తానంటాడు, తర్వాత ప్యాకెట్ ఆట మానేస్తానంటారు, పిల్లల మొహంలో చూపించారు మానేస్తానంటారు. కొంతమంది అంట ఇంటికి వచ్చి నేను ఏం పొరపాటు చేయను, పిల్లవాడు మొహం చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటాడు, అంటే ఈ రోజు ఇది మానేస్తాను చేయడం పని అంటారు, మోసం చేయడం మానేస్తానంట. మన సినిమాలో కూడా చూస్తారు పిల్లలు పుట్టిన తర్వాత మారినవాడు, ఎన్నో కథలు మనం చూస్తుంటాం. అన్ని కారణం ఏంటంటే పంచంలో రాహు ఉన్నప్పటికీ కూడా లాభంలో ఉన్న కేతు ఆ మార్గాన్ని చూపిస్తుంటాడు ఒకసారి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మనం జ్యోతిషాస్త్రపరంగా ఈ రాహు కేతులు మోస్ట్ కీ రోల్ ప్లే చేస్తున్నది జ్యోతిషాస్త్రంలో అని చాలామందికి తెలియక వాళ్ళిద్దరి గురించి చెడుగా మాట్లాడుతుంటారు. మహా అద్భుతమైన అభివృద్ధి ప్లే చేస్తారు వాళ్ళిద్దరు. అంటే కనబడిన ఛాయాగ్రహాలు పంచభూతాలలో గాలి ఎక్కడా కనిపించదు, కానీ గాలి లేని మనిషి బతకలేదు. కనబడకుండా మనలో అది ఐక్యమై మన జీవన విధానాన్ని అంతా నడుపుతోంది గాలి. పంచతత్వాల్లో గాలి అంటే వాయుతత్వం. అలాగా మనకు కనబడకుండా ఈ రాహుకేతులు ఏవైనా ఛాయాగ్రహాలు ఉన్నాయో, నవగ్రహాలని ఎక్కడెక్కడ ఎలా కంట్రోల్ చేసి మనిషి జీవన విధానంలో మార్పు తీసుకురావాలో ఆ ఉండే స్థానాన్ని బట్టి ఆ మాయనంతా అవుతుంటాయి. వాటిని తెలుసుకుని ఎవరైతే ముందుకెళ్ళా ప్రయత్నం చేస్తారో వాళ్ళకి సరైన మోక్ష మార్గం కనబడుతుంది జ్యోతిషాస్త్రం చెప్తోంది. ఇదే జ్యోతిషాస్త్రంలో విశేషమైన స్థితి కాబట్టి తెలుసుకోవడం ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యయోగం పొందండి. శుభం వ్యాధి.